ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామల్లో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ ఇరవై నాలుగు శనివారం నేటి మన ధ్యానలేఖనం రాజులు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వచనం రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనిను వ్యాఖ్యానాంశం దేవుని వాక్యానికి స్పందించటం దేవుని వాక్యానికి స్పందించటం వ్యాఖ్యానం రాజైన హిజ్కియా ధ్వంసం చేసిన ఉన్నత స్థలాలను ఇస్రాయేలు రాజైన మనషే నేతృత్వంలో ఇస్రాయేలియలు పునర్నిర్మించి విగ్రహ ఆరాధనలోకి దిగిపోయారు దాని ఫలితంగా దేవుని మందిరం శిథిలావస్థలో ఉండిపోయింది అయితే యోషియా తాను రాజైన తర్వాత దాన్ని బాగు చేయటానికి పూనుకున్నాడు అంతవరకు నిర్లక్ష్యానికి గురైన ధర్మశాస్త్ర గ్రంథం ప్రధాన యాజకుడైన హిల్కియాకు యహోవా మందిరంలోనే దొరికింది అప్పుడు శాస్త్రి అయిన షాఫాను దాన్ని రాజుకు చదివి వినిపించగా ధర్మశాస్త్ర ప్రభావానికి స్పందించిన రాజు తన బట్టలు చింపుకున్నాడు అతని అంతరంగంలో అతని హృదయం అతని మనస్సాక్షి దేవుని వాక్య శక్తికి లోబడ్డాయి యోషియా తాను విన్న దానివల్ల కదిలింపబడిన వాడై ప్రజలందరినీ ఒకచోట సమకూర్చి వారు వింటూ ఉండగా ఆ నిబంధన గ్రంథంలోని మాటలు వారికి చదివి వినిపించాడు అయినా ఆ మాటలు వారి మీద ఎటువంటి ప్రభావం చూపిన సూచనలు లేవు వారు పశ్చాత్తాపడినట్లయితే నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు అని చెప్పిన యహోవా తన ఉగ్రత నుండి మళ్ళీ ఉండేవాడే ధర్మశాస్త్రంలోని మాటలకు జనులు లోబడాలని యోషియా వారితో నిబంధన చేయించగా వారు దేవుని మందిరాన్ని శుద్ధీకరించడానికి పూనుకున్నారు అప్పుడు మాత్రమే వారు నిబంధన గ్రంథంలో వ్రాయబడినట్టుగా దేవుడైన యుహోవాకు పస్కాను ఆచరించాలని ప్రజలకు ఆజ్ఞాపించాడు అదేవిధంగా పౌలు కూడా కొరింతులోని దుష్టత్వాన్ని పరిష్కరించిన తరువాత మాత్రమే రొట్టె విరుచుట అను అంశం గురించి ప్రస్తావించాడు మనం స్వ విమర్శను నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే మొదటి కొరింధీ పత్రిక పదకొండు ముప్పై ఒకటి ప్రకారం మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదు నేటి దినాల్లో దేవుని మందిరంలో దేవుని వాక్యం నిర్లక్ష్యానికి గురవుతుందనే విషయం మరింత స్పష్టంగా కనబడుతోంది యహోవా వాక్యం యోషియాను ప్రభావితం చేసినట్టుగా మనలను కూడా ప్రభావితం చేయునుగాక దీనికి ప్రత్యామ్నాయం లేదు దేవుని వాక్యం ఇప్పుడు ఎల్లప్పుడూ సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము గడ్డను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది హిబ్రియలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవచనం సహోదరు రిచర్డ్ ఎ బానిట్